హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ఆర్ ఛానల్. మనం అయితే పైథాన్ ఆపరేటర్స్ గురించి అయితే చూస్తున్నాం కదా. ఇవాళ వచ్చేసి ఏంటి అంటే అసైన్మెంట్ ఆపరేటర్స్ గురించి అయితే చూద్దాము. దీనికన్నా ముందర మనం మ్యాథమెటిక్ ఆపరేటర్స్, కంపారిజన్, లాజికల్, బిట్వైజ్ ఆపరేటర్స్ అయితే చూసాము. ఎవరైతే ఆ వీడియోస్ చూడలేదో అవైతే ఫస్ట్ చెక్అవుట్ చేయండి. అలాగే ఈ ఛానల్ ఫస్ట్ టైం విజిట్ చేసే వాళ్ళు, ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో వాళ్ళు కూడా ఈ ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు ఈ వీడియోస్ నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. సో ఇవాళది ఇవాళ ఈ టాపిక్ ఆపరేటర్స్ ఇన్ పైథాన్ అయితే కంప్లీట్ చేసుకుందాము. నెక్స్ట్ మనం వేరే టాపిక్ గురించి అయితే డిస్కస్ చేద్దాము. సో ఫస్ట్ వచ్చేసి ఏంటి అంటే ఇవాళ వీడియోలో మనం అసైన్మెంట్ ఆపరేటర్స్ గురించి అయితే చూద్దాము. ఈ అసైన్మెంట్ ఆపరేటర్స్ అనేవి ఎందుకు యూజ్ చేస్తాము అంటే వాల్యూస్ అసైన్ చేయటం కోసం, ఒక వేరియబుల్కి అసైన్ చేయటం కోసం అయితే ఈ అసైన్మెంట్ ఆపరేటర్స్ అనేవి యూజ్ చేస్తాం. ఇక్కడ చూడండి, అసైన్మెంట్ ఆపరేటర్స్ ఆర్ యూజ్డ్ టు అసైన్ వాల్యూస్ టు ది వేరియబుల్స్. ఒక వేరియబుల్స్కి మన వాల్యూస్ అసైన్ చేయడానికి అయితే ఈ అసైన్మెంట్ ఆపరేటర్స్ అనేవి యూజ్ చేస్తాం. ఇక్కడ చూసినట్టు అయితే మనకి ఈక్వల్స్ టు అనేది ఒక అసైన్మెంట్ ఆపరేటర్. ఇక్కడ ఏం చేస్తుంది అంటే చూడండి, అసైన్స్ ది వాల్యూ ఆఫ్ రైట్ సైడ్ ఎక్స్ప్రెషన్ టు ది లెఫ్ట్ సైడ్. అంటే మనకి రైట్ సైడ్ ఎక్స్ ప్లస్ వై ఉన్న వాల్యూని తీసుకొచ్చి, సారీ, వై ప్లస్ జెడ్ వాల్యూని తీసుకొచ్చి ఎక్స్లో స్టోర్ చేయటము. అంటే ఈ వాల్యూని తీసుకొచ్చి ఎక్స్లో అసైన్ చేస్తుంది, అది అసైన్మెంట్ ఆపరేటర్. అలాగే మనకి ప్లస్ అండ్ ఈక్వల్స్ టు అంటే ఎడిషన్, యాడ్ అండ్ అనేది వచ్చేసి ఏంటి అంటే ఆపరేటర్ యొక్క నేమ్ అన్నమాట. ఇక్కడ ఏం చేస్తామంటే యాడ్ ది రైట్ సైడ్ ఆపరెంట్ విత్ ది లెఫ్ట్ సైడ్ ఆపరెంట్ అండ్ దెన్ అసైన్ టు ది లెఫ్ట్ సైడ్ ఆపరెంట్. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఏ ప్లస్ ఈక్వల్స్ టు బి అన్నాము అంటే ఈ ఏ అండ్ యాడ్ అండ్ ఆపరేటర్ అనేది యూజ్ చేసాము. అంటే ఫస్ట్ ఏం చేస్తున్నాము, ఏ ప్లస్ బి, ఏని బిని యాడ్ చేసి మళ్ళీ ఏ అనే దాంట్లో స్టోర్ చేయాలి. అంటే ఏ బి ప్లస్ వాల్యూ, ఏ ప్లస్ బి వాల్యూని తీసుకొచ్చి మళ్ళీ ఏలో అసైన్ చేస్తున్నాము అని చెప్పి. సిమిలర్గా మనం సబ్ట్రాక్షన్ చేసినప్పుడు ఏం చేస్తున్నాము, ఏ మైనస్ ఈక్వల్స్ టు బి అనేది తీసుకున్నప్పుడు ఏ ఈక్వల్స్ టు అనేది ఏమవుతుంది, ఏ మైనస్ బి అనేది అవుతుంది. అలాగే మల్టిప్లికేషన్ అండ్ ఎండ్, ఇక్కడ ఏం చేస్తామంటే ఏ ఇంటూ బి వాల్యూని తీసుకొచ్చి ఏకి అసైన్ చేస్తాం. ఇక్కడ చూడండి, ఏ ఈక్వల్స్ టు ఏ ఇంటూ బి. అలాగే డివిజన్, డివిజన్ అండ్ దాన్ని ఎలా రాస్తామంటే ఏ స్లాష్ ఈక్వల్స్ టు బి. దాని మీనింగ్ ఏంటి అంటే ఏ ఈక్వల్స్ టు ఏ బై బి, ఏ బై బి వాల్యూ యొక్క రిజల్ట్ వచ్చేసి మళ్ళీ ఏలో స్టోర్ అవుతుంది అని చెప్పి, అంటే అసైన్ అవుతుంది అని. అలాగే మనకి సిమిలర్గా మాడ్యులస్ అనేది ఉంటుంది. మాడ్యులస్ అనేది ఇలా రాసినప్పుడు ఇట్ మీన్స్ ఏ ఈక్వల్స్ టు ఏ మాడ్యులస్ బి అని అర్థము. అలాగే ఫ్లోర్ డివిజన్, ఫ్లోర్ డివిజన్కి కూడా సిమిలర్గా మనకి యాడ్ మల్టీ ఎక్స్పోనెంట్కి కూడా మనం అలాగే యూజ్ చేస్తాం. ఇది వచ్చేసి ఏంటి అంటే మనకి బిట్వైజ్ ఆపరేటర్స్ కోతి కూడా పర్ఫామ్ అవుతుంది. చూడండి, బిట్వైజ్ ఎండ్కి, బిట్వైజ్ ఆర్కి, బిట్వైజ్ ఎక్స్ఆర్ ఎక్స్ఆర్కి, అలాగే రైట్ షిఫ్ట్, లెఫ్ట్ షిఫ్ట్ వీటికి కూడా మనకి బిట్వైజ్ ఆపరేటర్స్కి కూడా అప్లై అవుతుంది. సో నెక్స్ట్ వచ్చేసి ఏంటి అంటే మనం ఐడెంటిటీ ఆపరేటర్స్ గురించి అయితే చూద్దాం. ఐడెంటిటీ ఆపరేటర్స్ ఇన్ పైథాన్, ఇవి ఐడెంటిటీ ఆపరేటర్స్ ఏంటి అంటే మనకి టూ ఐడెంటిటీ ఆపరేటర్స్ అనేవి ఉంటుంది. ఈజ్ అండ్ ఈజ్ నాట్ ఆర్ ది ఐడెంటిటీ ఆపరేటర్స్. ఇవి రెండు వచ్చేసి ఏంటి అంటే ఐడెంటిటీ ఆపరేటర్స్. ఈ రెండు ఎందుకు యూజ్ చేస్తాము అంటే ఒక వాల్యూస్, ఆ రెండు వాల్యూస్ అనేది సేమ్ పార్ట్ ఆఫ్ మెమరీలో ఉన్నాయా లేవా అని చెప్పి చెక్ చేయటం కోసం అయితే మనం మీ ఐడెంటిటీ ఆపరేటర్స్ అనేది యూజ్ చేస్తాం. ఇక్కడ చూడండి, బోత్ ఆర్ యూజ్డ్ టు చెక్ ఇఫ్ టూ వాల్యూస్ ఆర్ లొకేటెడ్ ఆన్ ది సేమ్ పార్ట్ ఆఫ్ ది మెమరీ. అంటే సేమ్ పార్ట్ అంటే నథింగ్ బట్ ఒకే పార్ట్ ఆఫ్ మెమరీలో మనకి ఈ రెండు వాల్యూస్ ఉన్నాయా లేవా, ఫర్ ఎగ్జాంపుల్ ఏబి అనే వాల్యూస్ ఒకే లొకేషన్ ఉన్నాయా లేవా అని చెప్పేసి చూడటానికి అయితే ఈ రెండు యూజ్ చేస్తాం. ఈజ్ అనేది వాడినప్పుడు మనకి ఎప్పుడు ఇక్కడ ఏంటి అంటే అవుట్పుట్ అనేది మనకి ట్రూ ఆర్ ఫాల్స్ ఫార్మాట్లో అయితే ఉంటుంది. ట్రూ ఎప్పుడు వస్తుంది, ఫాల్స్ ఎప్పుడు వస్తుందో చూద్దాం. ఈజ్ తీసుకున్నప్పుడు ట్రూ అనేది ఎప్పుడు వస్తుంది అంటే ఇఫ్ టూ ఆపరెంట్స్ ఆర్ ఐడెంటికల్, రెండు ఐడెంటికల్ ఉన్నప్పుడు ఏంటి అంటే ట్రూ అనేది వస్తుంది. ఒకవేళ ఐడెంటికల్గా లేదు అంటే ఫాల్స్ అనేది వస్తుంది. అలాగే ఇప్పుడు ఒకవేళ రెండు ఈజ్ నాట్ అంటే ఒకవేళ రెండు వచ్చేసి నాన్ ఐడెంటికల్గా ఉన్నాయంటే ట్రూ వస్తుంది, లేదంటే ఫాల్స్ అనేది వస్తుంది. సో నెక్స్ట్ వచ్చేసి ఏంటి అంటే
అలాగే ఫైనల్ మోస్ట్ ఆపరేటర్ వచ్చేసేంటి అంటే మెంబర్షిప్ ఆపరేటర్స్. మెంబర్షిప్ ఆపరేటర్స్ వచ్చేసేంటి అంటే ఇన్, నాట్ ఇన్. ఇన్ అండ్ నాట్ ఇన్ వచ్చేసేంటి అంటే మనం మెంబర్షిప్ ఆపరేటర్స్ అంటాం. ఈ రెండు ఎందుకు యూజ్ చేస్తాము అంటే చెక్ వెదర్ ది వాల్యూ ఆర్ వేరియబుల్ ఈజ్ ఇన్ ది సీక్వెన్స్. ఒక సీక్వెన్స్ లో అండ్ వాల్యూ కానీ ఆ వేరియబుల్ కానీ ఉందా లేదా అని చెప్పి చెక్ చేయడం కోసం ఈ మెంబర్షిప్ ఆపరేటర్స్ అనేవి యూజ్ చేస్తాం. ఇక్కడ చూడండి, ఇన్ అనేది ఎప్పుడు వస్తుంది అంటే ఎన్ అన్నప్పుడు కూడా మనకి ఏంటి అంటే ట్రూ ఆర్ ఫాల్స్ కండిషన్ లోనే మనకు అవుట్పుట్ అనేది జనరేట్ అవుతుంది. ఇన్ లో ట్రూ అనేది ఎప్పుడు వస్తుంది అంటే ఆ సీక్వెన్స్ లో మనకు ఆ వాల్యూ అనేది ఉంది అన్నప్పుడు ట్రూ అనేది వస్తుంది, లేదు అంటే ఫాల్స్ అనేది వస్తుంది. సిమిలర్ గా నాట్ ఇన్ లో ఏంటి, ఒకవేళ ఆ వేరియబుల్ ఆ సీక్వెన్స్ లో వేరియబుల్ అనేది లేదు అన్నప్పుడు ట్రూ. ఇన్ నాట్ ఇన్ అంటే ఫస్ట్ సపోజ్ ఏంటి మీరు ఇక్కడ ఉన్నారా అనేది ఉంటే ట్రూ అని వస్తుంది, లేదు అంటే ఫాల్స్ అని వస్తుంది. నాట్ ఇన్ అంటే మీరు ఇక్కడ లేరు అంటే మనం ఇక్కడ లేమనుకోండి ఏమొస్తుంది, ట్రూ. అవును నిజమే నేను ఇక్కడ లేను, నాట్ ఇన్, సో ట్రూ. ఒకవేళ మీరు ఉన్నారు అంటే ఫాల్స్. అలాగే సిమిలర్ గా ఒక వాల్యూ అనేది సీక్వెన్స్ లో లేదు అంటే ట్రూ వస్తుంది, సీక్వెన్స్ లో ఉంది అంటే ఫాల్స్ అనేది వస్తుంది. సో మనం నెక్స్ట్ వీడియోలో వచ్చేసేంటి అంటే డేటా టైప్స్ అనేది మొదలు పెడదాము. ఇది ఇవాళ వీడియో. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.